నేను కాదని నేను అంటలేను, నువ్వు చేయాల్సిన పర్సనల్ టార్గెట్ ఒకటే తీసుకో, ఒకటే ఒక ప్లాట్ అమ్మా అన్న, నువ్వేం అమ్మాల్సిన అవసరం లేదు, ఒక్క ప్లాట్, ఒక్క ప్లాట్, ఒక్క ప్లాట్, ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక ఆయన. అవును అన్నడా లేదా? హలో, ఒక్క ప్లాట్ అయితే అమ్మడు, ఆ ఒక్కటి అడగకండి అంటాడు. హలో, ఒక్కసారి ఈరోజు మనం సీరియస్ అయిపోవాలి. ఏం చేయకు, నువ్వు 100 మందిని చేయకు, నువ్వు 100 మంది అనుకోకు. నీకు ఎంత టాలెంట్ ఉందో, నీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఏం చేయాలి? ఆదివారం నేను అమ్మలేనా, హలో నేను అమ్మలేనా అనేది ఒక టార్గెట్ గట్టి చేసుకోవాలి. ఎవరన్నా తెలుగు చదివే వాళ్ళు ఉన్నారండి, బ్రహ్మాండంగా తెలుగు చదివే వాళ్ళు ఎవరు లేకుంటే ఆకుల శివకుమార్ ఉన్నాడా ఇక్కడ? తెలుగు ఎవరైనా చదివేవారు ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. గట్టి చెప్పట్లతో సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఏమొస్తాయి చేస్తే ఏమొస్తాయండి? ఎవరికి వద్దండి పైసలు? ఎవరికి వద్దు చెప్పండి? అందరికి కావాలి కదా. కానీ ఏమడుగుతుంది మనీ? ఏమడుగుతుంది నేను నుంచి? ఏమడుగుతుంది మనీ? ఒక్క ప్లాట్ చేయరా మగోడా, హలో ఒక్క ప్లాట్ చేయరా వీరుడా, ఒక్క కర్ణ ఒక్క ప్లాట్ చేయరా నువ్వు, హలో ఒక్క ప్లాట్ చేయరా నీ సొంతమైతా అంటుంది. హలో సార్, ఒకటే ఒక ప్లాట్ నీ సొంతమైతా. ఇంకెన్ని రోజులు అప్పులు అడుగుకుంటే కూర్చుంటావు నిన్ను కాదు, ఇంకెన్ని రోజులు బాధలు పడుకుంటే కూర్చుంటావు, ఇంకెన్ని రోజులు ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు నీకు? ఒక్క ప్లాట్ చేస్తే నీ వశం అవుతా అంటుంది. ఏమవుతుందన్నా? నీ వశం అవుతా. 1 లక్ష పైన వస్తుందండి ఒక్క ప్లాట్ అమ్మితే. ఎస్ ఆర్ నో బ్రదర్? ఎందుకండి నీకు అప్పులు ఎందుకు, నీ బాధలు ఎందుకు, ఊకే ఆన్ ఎందుకు అడుగుడు, ఈ ఎందుకు అడుగుడు, నీ సొంతం అయితా. హలో, 100 తర్వాత అమ్ముదాం, 200 తర్వాత అమ్ముదాం, మర్సిడీస్ బెంజ్ల తర్వాత కొందాం, ఒక్క ప్లాట్ అమ్మాలి. ఓకేనా బ్రదర్? సార్ మీకు కొన్ని విషయాలు చదివి వినిపిస్తాడు, మీరు కూడా అందరు అనాలి. ఎవరైతే ఇలా అన్నారో వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు. హలో సార్, వాళ్ళందరూ నిజంగా చెప్తున్నా, మీకు 7 గంపల పాపం 100% చుట్టుకుంటుంది. మీరు చదవకుంటే ఆయన చెప్పింది మీరు చెప్పాలి అంతే. హలో, ఎందుకంటే మామూలుగా ఏదో మేము మీటింగ్ చెప్పి కూర్చొని ఇక్కడికి రాలేదు. మనం ఏం చేయడానికి వచ్చినాము? ఈ ఆదివారం ఒక్క ప్లాట్ అమ్మడానికి వచ్చాము. ఫస్ట్ నోట్లకి వెళ్ళినది ఆదివారం వచ్చే మనం ఎప్పుడు అమ్ముతావు? కనీసం ఒక్క ప్లాట్ అని ఎప్పుడు అమ్మగలుగుతావు? హలో, సో సార్ చెప్పే విషయాలు ఏవైతున్నా మీరు అందరూ చదవాలి. ఓకేనా? పాయింట్ నెంబర్ 1 చదువు సార్. తెలుగు నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి. ఓ తెలుగు, ఆడు ఇంకేముంటాడు, చదువు ఏముంటాడు, చదువు ఆడు ఏమన్నది ఏది ఉంటుంది చదువు అంతే. ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. నీ పక్కకున్నాడు అనుకుంటే